Good morning, everybody. Good morning, sir. Very good. Ki energy kavali inta mundu energy kada alage slow ga mana school lo cheptunnattu good morning sir, good morning teacher. Okay, so now I'm going to tell you, I'm Sambha Sai Kumar. నేను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ సాటర్డే ఒక కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం నా హాబీ. అండ్ ఈ హాబీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఎంతమందికి ఇంపాక్ట్ ఫౌండేషన్ తెలుసు? ఒకరు తెలియదా? యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? ఇవన్నీ ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ కొట్టండి యూట్యూబ్లో. మీకు దాంట్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అని తెలుస్తాయి. గంపా నాగేశ్వరరావు గారు, మా గురువు గారు దీనికి యాక్చువల్ స్టార్ట్ చేశారు. సో మేమేం చేస్తున్నాము అంటే స్టూడెంట్స్కి వెళ్ళి మోటివేట్ చేయడం మా యొక్క పని. సో ఎవ్రీ సాటర్డే మేము ఏదో ఒక కాలేజ్కి వెళ్తుంటాము, గవర్నమెంట్ కాలేజెస్కి. ఆ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళని తెలుగులో చెప్పాలంటే, వీళ్ళు అక్కడ ఇంగ్లీష్ చెప్పాలంటే మోటివేట్ చేస్తుంటాం. ఈరోజు ఏ టాపిక్ మాట్లాడదాము? మీ టాపిక్, మీకు ఇష్టమైన టాపిక్ ఏదైనా చెప్పండి, దాని మీద మాట్లాడదు. ఎందుకంటే నేను ఆ ఇష్టం చెప్పాను అనుకోండి, మీకు మజా మజా ఉండదు, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏ టాపిక్ మాట్లాడదాం? టాపిక్ అంటే మీకు ఎటువంటి టాపిక్ మీద ఏమైనా నేర్చుకోవాలని ఉంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ ఆర్ క్లారిటీ, గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్, గోల్ సెట్టింగ్ మీద మాట్లాడదామా? సో అందరికి గోల్స్ అంటే తెలుసా? ఎంతమందికి తెలియదు? అందరు తెలుసా? ఎవరైనా ఒకరు ముందుకు వచ్చేసి మీ గోల్ గురించి చెప్పండి. ఎనీ వన్ పర్సన్, గర్ల్స్ ఆర్ బాయ్స్, ఎవరారా ముందుకి? ముందుకు రాకపోతే వెనకాల ఉండిపోతారు. మీకు ముందుకు రావడం ఇష్టమా, వెనకాల ఉండడం ఇష్టమా? మరి ఎవరు రావట్లేదండి. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఇక్కడ? 100% ఉంటారా? మోర్ దెన్ 100 ఉన్నట్టు మేము తెలిసి. ఎవరైనా ఒక్కరు రారా? ఈవెన్ 1%, ప్లీజ్ కమ్. ఐ వాంట్ సంబడి టు కమ్ ఫార్వర్డ్. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మూడు ఓకే కదా అందరికి? ఓకే, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఐ లాస్ట్ అందర్ క్వశ్చన్. రీసెంట్గా యూట్యూబ్లో మనము ఒక డిఎస్పి సరిత చూస్తున్నాం. ఎంతమంది చూసారు డిఎస్పి సరిత? చూసారా? ఓకే, తను యాక్చువల్ ఒక వీడియోలో సేమ్ గోల్ సెట్టింగ్స్ మీదనే మాట్లాడుతూ లైఫ్లో ఒక క్లారిటీ ఉండాలి అని ఒక టాపిక్ మీద మాట్లాడింది. సో ఇట్స్ రిలేటెడ్ టు గోల్ సెట్టింగ్ ఉంది. క్లారిటీ ఉందా మీ లైఫ్లో? మీ లైఫ్ మీద మీకు క్లారిటీ ఉందా? ఉంటే ఎటువంటి క్లారిటీ ఉంది? చెప్పండి. క్లారిటీ లేదా? వస్తున్నాము, తిన్నాము, పన్నాము, తెల్లారుందా? అలా ఉందా? అలా లేదు కదా. మీరు వచ్చి చదువుకుంటున్నారు ఇక్కడ అందరు. ఎంత సెకండ్ ఇయర్ స్టూడెంట్సా? ఏ సబ్జెక్ట్? ఐపీసీ. అంటే యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్? ఎస్. మీ ఏ ఫీల్డ్లో డాక్టర్ అవుతున్నారో క్లారిటీ ఉందా? ఎంతమందికి ఉంది? డాక్టర్లో కూడా ఫీల్డ్స్ ఉంటాయి కదా, రైట్? మరి ఎంతమందికి క్లారిటీ ఉంది చెప్పండి. పర్లేదు, చెప్పండి. ముందు చెప్తేనే మీరు, మీరు ఇప్పుడు చెప్పగలుగుతేనే మీ మీ గోల్ మీద మీకు ఒక ఆశయం ఉన్నట్టు. అంటే యూ విల్ అచీవ్ దట్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు సరోజ గారు చెప్పండి. పర్లేదు, మీరు చెప్పలేదనుకోండి, మీకు మీ గోల్స్ మీద క్లారిటీ లేనట్టు. మీకు మీరే చెప్పలేని పక్షాలు ఇక్కడ మీరు అలా తెలిసిన వాళ్ళే కదా, ఇక్కడ మీ ఫ్రెండ్సే కదా ఇక్కడ. మీకు మీరే ఇప్పుడు ఈ ఉన్న పొజిషన్లో చెప్పలేని పక్షాన మీ మీ గోల్ని మీరు ఎలా అచీవ్ చేస్తారు చెప్పండి. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. గోల్ అన్నారు, అందరికీ గోల్స్ ఉన్నాయి కదా. సో ఎంతమంది మీ గోల్ మీద వర్క్ చేస్తున్నారు? వర్క్ చేయలేదా? ఇప్పుడు చెప్పండి, మీరు ఒక్కరు కూడా చెప్పలేని పరిస్థితులు. లాస్ట్ టైం కాలేజ్కి వెళ్తే, ఒక కాలేజ్కి వెళ్ళారు గవర్నమెంట్ కాలేజ్, దెన్ అట్లీస్ట్ 4 to 5 పీపుల్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే టోల్డ్ దట్ ఐ వాంట్ టు బికమ్ దట్, ఐ వాంట్ టు బికమ్ దిస్ అండ్ అని. అది యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు. మరి మీరెందుకు ముందు రావట్లేదు? మీకు క్లారిటీ లేదు, మరి అది చూపించాలి కదా. మీకు ఒకవేళ క్లారిటీ ఉంది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఒకరో ఇద్దరో స్టేజ్ మీదకి వచ్చి మీ గోల్ గురించి చెప్పండి. ఎందుకు అంటే
మనము మన గోల్ గురించి ఎవ్రీడే మాట్లాడుతుండాలి. ఎవ్రీడే 10 మందికి చెప్పాలి. దీంట్లో 2 థింగ్స్ అవ్వచ్చు. చెప్పినప్పుడు మీకు ఒక భయం ఉండదు, నేను అది చేస్తానో చేయను, ఒకవేళ నేను చేయని పక్షాన ఎవరికైతే మీరు చెప్పినారో వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారేమో అని ఒక మీకు భయం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ఫియర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, మీకు ఎప్పటివరకైతే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుందో అప్పటి వరకు మీకు సక్సెస్ కాలేదు. ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్కరు మీరు చిన్నప్పటి నుంచి చూసినట్టయితే ప్రతి ఒక్క చోట మనం ఫెయిల్యూర్ని ఎదుర్కొనే సక్సెస్కి వెళ్ళాలి. ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇట్స్ హార్డ్, లైఫ్ ఈజ్ హార్డ్. ఈజీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ఈజీ ఉంటే దానిలో మజా ఏం లేదు. మీరు బైపీసీ తీసుకున్నారు, దేర్ ఇస్ ఆప్షన్ ఫర్ సిఈసీ ఆల్సో. సిఈసీ ఈజీ అని తెలుసు, మీకు బైపీసీ కూడా టఫ్ అని తెలుసు. హార్డ్ ఎంచుకున్నారు కదా మీరు, మరి ఎందుకు ఎంచుకున్నారు అన్నప్పుడు సంథింగ్ యూ షుడ్ అచీవ్ ఇన్ యువర్ లైఫ్, రైట్? అవునా కదా? మరి మీరు ముందుకు ఎందుకు రావట్లేదు? మరి అట్లీస్ట్ ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఒకవేళ మీ ఫీల్డ్ని బైపీసీలో కూడా దేర్ ఆర్ నాట్ ఆఫ్ ఫీల్డ్ అండి. నేనంటే బైపీసీ కాదు, నేను సిఈసీ తీసుకున్నాను, ఎందుకంటే ఈజీ ఉండే. నేను సిఈసీ తీసుకొని అలా బీకామ్ చేసి అలా ఎంబీఏ చేసి ఇప్పుడు ఇక్కడ ఇలా పొజిషన్లో ఉన్నాను అనమాట. సో నేనైతే ఈజీ ఆప్షన్ ఎంచుకున్నాను, బట్ ఐ ఫీల్ హార్డ్ ఆప్షన్ ఎంచుకోవడమే వెరీ గుడ్. బికాజ్ ఈజీ ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు లైఫ్లో సక్సెస్ రాదు. హార్డ్ ఎంచుకొని దాని మీద మనము పయనిస్తుండాలి. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీ గోల్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు బీటెక్ చేసి ఐ మీన్ బైపీసీ తీసుకున్నాక మీరు మళ్ళీ ఎంచెట్ రాలి కదా, ఐ మీన్ నీట్ రైట్, నీట్ రాలి కదా. సో ఎంతమంది వాళ్ళు తీసుకుంటే సార్ ఆల్రెడీ ఎప్పుడు డేట్ ఇంకా తెలియదు. సో అందరు రాస్తున్నారా నీట్? ఎంతమంది రావట్లేదు? అందరు రాస్తున్నారు కదా. సో దట్ మీన్స్ దట్ యు వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. డాక్టర్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉందండి? ఒక డాక్టర్కి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది? వాల్యూ గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడుతున్నాము. మన వాల్యూని ఎప్పుడైనా మనమే పెంచుకోవాలండి. ఓకే, ఒక డాక్టర్ ఉంటాడు మార్కెట్లో, టాకింగ్ అబౌట్ ఎనీ డాక్టర్. మనము ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 500 రూపీస్ పే చేసైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. మంచి డాక్టర్కి ఎప్పుడైనా వాల్యూ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అదే ఒక డాక్టర్ మేబీ యూ డోంట్ ఫీల్ దట్ హి మైట్ నాట్ ట్రీట్ ప్రాపర్లీ, అప్పుడు ఏమవుతుంది? మనం వెళ్తాం అతనికి. సో మార్కెట్లో వాల్యూ అతను ఏం చేసుకున్నాడు? పెంచుకున్నాడు. ఎవరు? మంచి డాక్టర్ ఉన్నాడో, ఎవరైతే మంచి డాక్టర్ ఉన్నాడో అతను వాల్యూ పెంచుకున్నాడు. కాబట్టి ఈవెన్ దో ఫీజు ఎక్కువ ఉన్నా కూడా మనం అతని దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటాము. అదేవిధంగా మన వాల్యూని మనం పెంచుకోవాలి. పెంచుకోవాలి అంటే మీరు ఒక ఫోకస్లో చదవాలండి. మీరు మార్నింగ్ ఎన్నింటికి లేస్తున్నారు? ఓకే, 6 o'clock, 5 o'clock, 7 o'clock, 8 o'clock, మేబీ 9 o'clock. ఎప్పుడు లేచినా కూడా మీరు మీ గోల్ మీద అట్లీస్ట్ 1 hour ఇన్ ఎ డే థింక్ చేసి చదువుతున్నారా? ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నారా? ఆల్రెడీ డాక్టర్స్ ఉంటారు కదా. నేను ఎందుకు ఇది ఈ టాపిక్ మీద ఫోకస్ చేస్తున్నాను అంటే గోల్ సెట్టింగ్ అన్నారు, మీరు బైపీసీ అన్నారు, డాక్టర్ అవ్వబోతున్నాను కాబట్టి దీని మీద నేను ఫోకస్ చేస్తున్నాను, అదర్వైజ్ టాపిక్ చేంజ్ అయ్యేది. ఓకే, మీరు ఏం చేయాలి ఇప్పుడు? మీరు డాక్టర్ అవ్వాలి అంటే ఆల్రెడీ డాక్టర్స్ అయి ఉంటారు కదా, మీకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు కదా. డాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, సక్సెస్ అంటే డాక్టర్ అయ్యారు, అదేవిధంగా మీరు థింక్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏం చేశారో మీరు అదే చేయండి. జస్ట్ కాపీ పేస్ట్ అదే తెలుసా, కాపీ చేసి పేస్ట్ చేయండి అంతే. మీ లైఫ్లో వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళు ఎన్నింటికి లేసారు, 4 గంటలు లేసారు, మీరు పొరపాటులే. వాళ్ళు ఏమేం చదివారు మీరు చదవండి. వాళ్ళు ఒకవేళ మీకు తెలియని వాళ్ళు ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి ఫ్రెండ్స్ చేసుకోండి. మీ సీనియర్స్ ఉండవచ్చు, డాక్టర్స్ ఎవరైనా, వెళ్ళి కలవండి, కలిసి మాట్లాడండి. మీరు ఏమి చేస్తే ఏమవుతారో తెలుసుకోండి. అలా మార్నింగ్ పొద్దున లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక టైం టేబుల్ని క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు ఎంతమంది టైం టేబుల్ క్రియేట్ చేసినారు? ఓన్లీ 2, 3, 4, 5, 6 మెల్లరా చేతులు తెమ్మలేదా? ఇది లేపండి, పైన లేపండి, లేస్తలేదా చెయ్యి? మీరు డాక్టర్స్ మీ చేయలేకపోతే
ఓకే. సో టైం టేబుల్ క్రియేట్ చేసుకోండి. పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ఏమేమి చేస్తున్నాం అన్నది ఒకసారి మీరు చూసుకోండి. కాలేజ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మార్నింగ్ లేచినాక ఏమేమి స్పెండ్ చేస్తున్నారు, టీవీ ఎంతసేపు చూస్తున్నారు, టీవీలో ముఖ్యమైన సీరియల్ ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ చూసుకోండి. మీరు మీరే మీరు మీరే ఐడియా ఉండాలి. మీకు ఐడియా ఉంటేనే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. లేదు అంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మార్నింగ్ లేస్తున్నాం మనము, ఆరాంసే టీవీ పెట్టుకో, 4 o'clock లేచినాం అనుకోండి, టీవీ పెట్టుకొని చూస్తున్నాం, పాట చూస్తున్నాం, టైంపాస్ చేస్తున్నాం చదవకుండా, వేస్ట్ కదా. మీరు పెట్టు చూడండి, టీవీ చూడండి, రిలాక్స్ అవ్వండి, బట్ దానికి ఒక టైం పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి, మిమ్మల్ని మీరు స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ ఇన్ ద సెన్స్ చదవడానికి స్ట్రెయిన్ చేయండి, సక్సెస్ అవ్వడానికి స్ట్రెయిన్ అవ్వండి. ఏదో మూవీ వెళ్ళాలి, అక్కడ ఫస్ట్ డేనే మనం సినిమా చూడాలి, దాని లైన్లో నిల్చోవాలి, ఆ రోజు లేవు అనుకోండి, బట్ స్టిల్ అట్లా స్ట్రెయిన్ అవ్వకండి. జబర్దస్త్లు ఎంతమంది చూస్తారో ఇమీడియట్గా మానేయండి, అంత పెద్ద చేసిన ఇమీడియట్గా మానేయండి. ఏదైనా అతివృష్టి అనావృష్టి అనేది తెలుసు కదా, అతిగా ఏది చేసినా కూడా అది మీకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి తీసుకొస్తుంది. చూడండి, బట్ నాట్ అవసరం లేదా. నేను చూసిన చాలామంది ఏమవుతుందంటే యూట్యూబ్లో జబర్దస్త్ నడుస్తూనే ఉండేది. ఏమొస్తుందండి మనకి, మనం వస్తుందా, ఏమీ రాదు. చూడండి, మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్ వరకు చూడండి, మైండ్ని బాడీని రిలాక్స్ చేసుకోండి, దెన్ యూ గో బ్యాక్ టు యువర్ స్టడీస్. ఒకవేళ మీరు ఇవన్నీ చేసినట్లయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ బికమ్ అ వండర్ఫుల్ డాక్టర్స్. మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. బట్ మీకు మీరు ఇప్పుడు డాక్టర్ లాగా ఎంతమంది ఫీల్ అవుతున్నారు, ఆల్రెడీ డాక్టర్ అని ఫీల్ అవుతున్నారు ఎవరండి కదా, ఫీల్ అవ్వట్లేదా, దెన్ యూఆర్ నాట్ ఇన్ రైట్ ట్రాక్ అవుతున్నారా. మీ పేరు రాణి గారు అవుతున్నారంట, ఇంకెవరైనా అవుతున్నారా ఇక్కడ, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. ఎప్పుడైనా కూడా ఏదైనా చూస్తే బిలీవింగ్ కాదు, బిలీవ్ చేసినాక మనం దాన్ని చూడాలి. అంటే మీ మైండ్లో ఆల్రెడీ మీరు ఒక డాక్టర్ అని ఫీల్ అవ్వాలి. ఇంటర్నల్గా మీ మైండ్లో ఎప్పుడైతే ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో మీరు ఆటోమేటిక్గా డాక్టర్ అయిపోతారండి. మీది అంటే వాట్ ఎవర్ మే బి ద స్టడీస్, మీరు అది నాకు ఆ సబ్జెక్ట్ రాదు, నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ రాదు, నేను అది నేర్చుకోలేదు అన్న థాట్స్ రావు మీ మైండ్లో, మీరు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. బట్ ఫస్ట్ మీరు దాన్ని బిలీవ్ చేయాలి, బిలీవ్ చే ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు మరి ఇక్కడ. మీరు బైపీసీ మీ చాయిస్తో తీసుకున్నారా లేకపోతే ఫోర్సబుల్గా తీసుకున్నారా? స్లో సౌండ్ అందరు సౌండ్ వస్తుంది, మీ చాయిస్ అన్నప్పుడు మీరు ఎవరు డాక్టర్గా ఫీల్ అవ్వాలి. మీరు ఒకవేళ ఫీల్ అవ్వలేదు అనుకోండి, దెన్ యూ నాట్ బికమ్ డాక్టర్. స్టార్ట్ ఫీల్ అవ్వండి, రోజు విజువలైజ్ చేయండి. డాక్టర్ ఎలా విజువలైజ్ చేస్తారు, స్టెటోస్కోప్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా, ఒక గవర్నమెంట్ డాక్టర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నట్టుగా, దాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ యూ షుడ్ గెట్ ఇన్ యువర్ మైండ్. ఆ ఫీల్ బాడీలో ఫీల్ అవ్వాలి మనం. మనం వాక్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఫీలింగ్ ఉండాలి, టాక్ చేస్తున్నప్పుడు డాక్టర్ ఫీలింగ్ ఉండాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డాక్టర్ ఫీలింగ్ ఉండాలి, ఇంట్లో ఎవరికైనా జబ్బు వచ్చింది అనుకోండి, యూ షుడ్ ఫీల్ లైక్ ఎ డాక్టర్, యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, రైట్? అది ఎప్పుడు వస్తుందండి చెప్పండి, ఎప్పుడు వస్తుంది? మీరు ఎలా అంటే డే ఇన్ అండ్ డే అవుట్ మీ యొక్క గోల్, ఆబ్వియస్లీ ఇక్కడ అదే డాక్టరే కదా గోల్, లాయర్ ఎవరు కాదు కదా, టీచర్ ఉన్నారా, ఓకే. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది టీచర్స్, ఎంతమంది ఎంపీసీ బైపీసీ ఉన్నారా? సో మనకు చెప్పలేదు ఓన్లీ బైపీసీ అన్నారు, బైపీసీ అంటే నేను అందరూ చెప్తున్నాను, డాక్టర్ కాన్సల్ట్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఎవర్ మేబీ యువర్ గోల్, ఆ గోల్ని అచీవ్ చేయడానికి మీరు ఏమేం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. నేను ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాట్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఎనీవేర్. ఒకవేళ ఎంపీసీ ఇంజనీరింగ్ అవుదాం అనుకుంటే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి, లేదు అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ లాస్ట్, ఇక్కడ ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా, ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో కూర్చుని వచ్చారు, అందరు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు కదా. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్?
ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, ఎడ్యుకేషన్ లేదని కదా, ఎంతమంది లేదనుకుంటున్నారు, ఎవరనుకోవట్లేదు కదా. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏ ప్రైవేట్ సంస్థ ఇవ్వలేదండి, గుర్తుపెట్టుకోండి, ఏ ప్రైవేట్ సంస్థ ఇవ్వలేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ కాలేజ్లో చదివాను, స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని గవర్నమెంట్లో చదివాను. బట్ ఎక్కడ ఐ నెవర్ ఫెల్ట్ దాట్ నా అంటే కాలేజ్లో నేను కాలేజ్ వల్ల నేను అది అడిగిపోయాను. బ్లేమింగ్ యూ కెనాట్ బ్లేమ్ మీ ఇప్పుడు ఒకవేళ మీ ఫెయిల్యూర్ అయినా మీరు ఏమైనా ఫెయిల్యూర్ అయ్యారు అంటే ఇట్ ఈజ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ లైఫ్, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. If you are unable to take the responsibility, then you are not in right track. Samajh mein aa raha hai na aapko? Theek hai, to mee goals meeru correct ga clarity ga raaskoni morning nunchi evening varaku dan meede oka focus ga chesthe tappa meeru mee goals ni achieve cheyaledu. Kabatti ippudu meer first cheyalasina pani enti ante mee goal enti. ఒక పేపర్ తీసుకోండి, ఇప్పుడే రాసుకున్నా రాసుకోవచ్చు, ప్లీజ్ టేక్ యువర్ పేపర్స్ ఆర్ బుక్ వాట్ ఎవర్, ప్లేన్ పేపర్ తీసుకోండి. మీ గోల్ ఏంటి అది రాసుకోండి, నేనేం చూడాలి వచ్చి బట్ రాయండి. గోల్ అంటే ఓన్లీ డాక్టరో ఇంజనీరో కాదండి, మీ గోల్స్ 100 ఉండొచ్చు, మీ గోల్స్ 1000 కూడా ఉండొచ్చు. రాయండి అన్ని, ప్రతి ఒక్క గోల్ని మీరు రాస్తే కనుక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే అచీవ్ చేస్తారు. గోల్స్లో షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, డే బై డే గోల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈరోజు చేద్దాం అనుకుంటారు, అది చేశాను అనుకోండి, ఇట్స్ అచీవ్మెంట్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గోల్ అండి, బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ గోల్. లాంగ్ గోల్స్ ఉంటాయి, అది కూడా అచీవ్ చేయొచ్చు మీరు, లైక్ డాక్టర్ కానీ యాక్టర్ కానీ వాట్ ఎవర్ మేబీ, వాట్ ఎవర్ మేబీ యువర్ గోల్, యువర్ గోల్ గోల్ క్యాన్ బి ఎనీథింగ్. టీ ఎవరైనా వాళ్ళ గోల్స్ అచీవ్ చేసిన వాళ్ళకి తెలియదు వాళ్ళు అచీవ్ చేస్తారని. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, చిన్నప్పుడు క్రికెటర్ అవుదాం అనుకున్నాడు, బట్ హీ బికమ్ ఎ గాడ్ ఆఫ్ క్రికెట్, కరెక్టా కదా, హీ బికమ్ ఎ గాడ్ ఆఫ్ క్రికెట్. ఇప్పుడు సాయినా నెహ్వాల్ ఉంది, సింధు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేశారు, స్పోర్ట్స్లో వాళ్ళ గోల్స్ ఏంటో చూసుకొని అకార్డింగ్లీ దే వర్క్ మెడల్ తీసుకొచ్చారు ఇండియాకి. అలాగే మీ గోల్స్ ఏంటో మీరు చూసుకోండి, మీ 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 యొక్క గోల్స్ ఏంటి, దాని మీద మీరు ఒకవేళ వర్క్ చేయలేని పక్షాన ఈరోజు దయచేసి వర్క్ చేయండి. ప్లీజ్ వర్క్ ఆన్ యువర్ గోల్స్, వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ గోల్ సెట్టింగ్. కొంచెం టైం మేనేజ్మెంట్ మీద మాట్లాడదాం. సో మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు సంథింగ్ యూఆర్ డూయింగ్. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది 6 hours పడుకుంటారు, 7 hours, 6 hours, 7 hours, 8 hours పడుకుంటారు అందరు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ నేను అనుకుంటాను 7 hours తీసుకుంటాను స్లీపింగ్ కి. ఓకే, 24 hours లో 7 hours వెళ్ళిపోయింది, మిగిలింది ఎంత? ఎంపీసీ 24 లో 7 పోతే ఎంత? 17. సో ఫర్ ఎగ్జాంపుల్ 17 hours లో మిగిలిన ఒక 2 hours మీ స్నానానికి రెగ్యులర్ యాక్టివిటీస్ తీసేద్దాం, మిగిలింది ఎంత? 15 hours. సార్ ఫుడ్కి 1 hour తీసేద్దాం, ఫుడ్ పెట్టాలి ఇంపార్టెంట్, 1 hour తీసేద్దాం. ఇది మిగిలింది 14 hours లో కాలేజ్ ఎంతసేపు ఉంటారు మీరు? 8 hours ఉంటారు. 14లో 8 తీస్తే ఎంత? 14లో 8 తీస్తే ఎంత? మరి వెళ్ళ చెప్తున్నా. ఓకే, 6 hours ఉంది. ఈ 6 hours ఏం చేస్తున్నారు మీరు? ఇంకేమైనా ఉందా యాక్టివిటీస్ విచ్ ఐ షుడ్ హ్యావ్? చెప్పండి, పర్లేదు. వాచింగ్ టీవీ, వెరీ గుడ్. 10 hours, 6 hours లో వాచింగ్ టీవీ ఎన్ని అవర్స్ చేద్దాం? 6 hours చేద్దామా? 1 hour, ఓకే, 1 hour చేద్దాం, మిగిలిన 5 hours. 5 hours ఏం చేస్తున్నారు? చదువు ఏం చేయడం లేదా? ఎన్ని అవర్స్? 2 hours ఉన్నారండి. 5 hours లో 2 hours చదువుతుందాం అంటున్నారు, మిగిలిన 3 hours ఏం చేస్తున్నారు? గట్టిగా ఫోన్ చేస్తున్నారా? చెప్పండి, మిగిలిన 3 hours ఏం చేస్తున్నారు? ఐడియా లేదా?
సో మీరు ఏం చేస్తున్నారు అంటే దీన్ని బట్టి చూస్తే ఒకవేళ నేను అన్నదానికి ప్రతి ఒక్కరు అగ్రి అవుతే కనుక సమ్వేర్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. మేబీ పక్కన వాళ్ళతో ముచ్చట పెడుతున్నారు అయిపోతుంది గంటలు గంటలు వాళ్ళు అక్కడ అట్లయితే ఎప్పుడైనా ఐడియాస్ గురించి మాట్లాడండి. ఐడియాస్ గురించి మాట్లాడితే ఏమవుతుంది అంటే మీ మైండ్కి కొంచెం ఐడియా వస్తుంది. మీరు మనుషుల గురించి మాట్లాడాలనుకోండి సచిన్ టెండూల్కర్ అట్లా షార్ట్ పడితే బాగుండు అంటే మనకి ఎందుకు చూసినాము ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు ఓకే ఫైన్ అంతవరకు ఓకే అంతే కదా ఇట్స్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. ఇప్పుడు నేనే దీనికి వెళ్ళి క్రికెట్ ఆడాను కదా అట్లా అని సచిన్ టెండూల్కర్ చెప్పలేదు కూడా బాబు అక్కడ అట్లా ఆడలేదు అట్లా తప్ప ఆడలేవు ఇట్లా ఆడని చెప్పలేదు బికాస్ ఈజ్ ఆల్రెడీ ఏ గాడ్ ఫర్ ద క్రికెట్. తక్కువ అయి ఉండొచ్చు ఏదో ఒక నేను చెప్పాను కదా పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. సచిన్ టెండూల్కర్ అట్లాంటి వాడు ఫస్ట్ మ్యాచ్ టక్అవుట్ అయినాడు ఫెయిల్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ని మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్తేనే సక్సెస్ అనేది మనకు వస్తుంది. సో 3 అవర్స్ మీరు ఎలా 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్ యువర్ పర్టిక్యులర్ లైఫ్లో ఒకసారి చూసుకోండి ఏం చేస్తున్నారు చూసుకొని దాన్ని బట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పర్ఫెక్ట్ టైం టేబుల్ వేయండి. మీరు 5 o'clock లేస్తే ఈచ్ అండ్ ఎవ్రీడే 5 o'clock వెళ్ళేవాలి. మీరు 6 o'clock లేస్తే ఈచ్ అండ్ ఎవ్రీడే 6 o'clock వెళ్ళేవాలి. ఒకరోజు 5 o'clock ఒకరోజు 6 o'clock ఒకరోజు 9 o'clock అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంది. ఇన్కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మీ టైం టేబుల్ మీరు సెట్ చేయలేదు. మీరు ఒకవేళ మీ టైం టేబుల్ని సెట్ చేయలేని పక్షాన మీ లైఫ్ని మీ గోల్ని అచీవ్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీడే ఇంట్లో అందరూ మీ మదర్ హెల్ప్ చేస్తారా? ఎంతమంది చేయరు? చేయరా? ఒకరు చేయరా? ఇంకెవరైనా ఉన్నారా? హాస్టల్ హాస్టల్ కాని వాళ్ళు అట్లీస్ట్ దయచేసి వినండి. ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మీరు ఇంట్లో ఖచ్చితంగా మదర్కి హెల్ప్ చేయాలి. ఇట్స్ నాట్ మదర్ మదర్ ఆర్ ఫాదర్ హోవర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అది మీకే మంచిది. ఎందుకు అంటే ఓవరే పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే మీరు ఉన్న ఖాళీ టైంలో ఒక 1 అవర్ కనుక మీ మదర్కి స్పెండ్ చేస్తే యూ విల్ టాక్ సంథింగ్ విత్ హర్. ఓకే ఏదో మాట్లాడతారు కదా పనిచేస్తూ మాట్లాడినప్పుడు తన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తుంది మీ ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫ్రెండ్షిప్ విచ్ యాక్చువల్లీ హ్యాపెన్స్. ఒకవేళ మీరు ఇంట్లో పని చేయాలనుకోండి ఎప్పుడు చాటింగ్లలో రీడింగ్లలో ఉన్నారనుకోండి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూజర్స్ ఫర్ మీ. ఏది కూడా మీకు ఏంటంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ కావాలి అంటే యూ హ్యావ్ టు షేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ యువర్ పేరెంట్స్. షేర్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు మంచి మంచి విశేషాలు చెప్తారు మంచి మంచి స్టోరీస్ చెప్తారు. ఈరోజు ఏమవుతుందంటే అన్ని రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి పేరెంట్స్ అలా అడగట్లేదు బేసికల్గా. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ పీపుల్ టు టాక్ టు యువర్ పేరెంట్స్. మంచిగా ఇంట్లో పని చేయండి లేడీస్ గర్ల్స్ అట్లీస్ బాయ్స్ ఎంతమంది అయితే వెనకాల ఉన్నారు ఏం సౌండ్ చేయట్లేదండి. హలో హలో మీకేంటి అంటే ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్ ఒకవేళ ఆపర్చునిటీ ఉంటే కనుక ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఫైనాన్షియల్గా మీ పేరెంట్స్ హెల్ప్ చేయండి. చేస్తున్నారా ఎవరైనా? లాస్ట్ టైం వెన్ ఐ వెంట్ ఫర్ గవర్నమెంట్ కాలేజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెడ్ దట్ కే ఐఎమ్ డూయింగ్ మిల్క్ బాయ్ జాబ్ ఐఎమ్ డూయింగ్ పేపర్ బాయ్ జాబ్. అలా ఏమైనా చేస్తున్నారా? మీరు ఒకవేళ చేస్తున్నారా చేస్తే వెరీ గుడ్ అండి ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చేసి మొత్తానికి డబ్బు కఠినం అయిపోయారనుకోండి చదవలేదు చదవలేదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ ఫైనాన్షియల్గా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఎక్స్క్యూజ్ మీ హలో ప్లీజ్ డోంట్ టాక్ ఓకే చేస్తే మీ ఫైనాన్షియల్గా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నట్టు అవుతారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ లైఫ్లో కొంచెం ఒక వే ఆఫ్ అవగాహన అంటారు కదా అది తెలుస్తుంది అనమాట మనీ సంపాదిస్తూ. నేను ఎప్పుడైతే ఇంటర్ డిగ్రీ కాలేజ్ చదివానో అప్పుడు పాల్ వేస్తూ పేపర్ వేస్తూ చదివాను. అప్పుడు సార్ ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజ్ ఫ్రీ ఏం లేదు కదా సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము చదివే టైంలో 70 rupees ఏమో ఫీజు ఉండేది గవర్నమెంట్ కాలేజ్. బట్ ఇప్పుడైతే ఫ్రీ అనుకుంటాను సో ఇట్స్ ఫ్రీ ఫర్ యూ. సో మీరు మంచి చదువుకోవచ్చు. ఇంకా పార్ట్ టైం జాబ్స్ ఈవెన్ గర్ల్స్ కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ అవైలబిలిటీగా మీకు తెలిసింది ఇంట్లో కూర్చొని చేసే ఆపర్చునిటీ ఉంటే ఒక 1 అవర్ 1.5 అవర్ అలా ఏమైనా ఆపర్చునిటీ చేయండి. ఎస్పెషల్లీ మీరు ట్యూషన్స్ చెప్పవచ్చు. ట్యూషన్స్ చెప్పడం వల్ల 1 అవర్ 1.5 అవర్ ఎందుకంటే 5 అవర్స్ ఉంది అనుకున్నాను కదా 5 గంటే హై ఆ పేపర్స్
They have calculated already, right? For 5 ghante mein at least 1.5 hours you can spend for tuitions. Earn some money, which will give some kind of confidence. Money earn chestu available chadutunte meeku confidence untundi meeku. Once you are confident ayyanukondi meer denaina achieve cheyagalutaru. మీ గోల్స్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది, మీ గోల్స్ మీరు ఫోకస్ చేయగలుగుతారు, మీ గోల్స్ మీరు అచీవ్ చేయగలుగుతారు. గోల్స్ అనేది ఎప్పటికప్పుడు మీ దాన్ని అచీవ్ చేసుకోవాలండి, బ్రష్అప్ చేస్తుండాలి. వేరే ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉందనుకోండి, మీ కాంపిటీషన్కి వెళ్తున్నారు, 100 ఎంతసేపట్లో మినీ సెకండ్స్లో చేస్తున్నాను ఏమవుతుందో చూసుకుంటారు కదా. అలానే మీ గోల్స్ ఏవైతే ఉందో దాన్ని మీరు ఎలా అచీవ్ చేయాలి, అచీవ్ చేయడానికి ఏమేమి చేస్తున్నారు, ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేసుకోవాలి, నేను నా టార్గెట్లో ఉన్నానా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పటివరకు ఎంత పోర్షన్ కంప్లీట్ అయిపోయింది, ఎంత ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను, ఎంత మిగిలిపోయింది, అవగాహన ఉండాలేదా మనకి. సి నౌడేస్ ఏమవుతుందంటే వన్ డే బ్యాటింగ్ అంటున్నారు, వన్ డే బ్యాటింగ్ అంటే ఏమి ఉండవు. మీరేంటి అంటే టెక్స్ట్ బుక్స్ చదవండి, టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మీకు వస్తుంది. ఓన్లీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడం పెద్ద గొప్ప విషయం ఏం కాదండి, ప్రతి ఒక్కరు పాస్ అవుతున్నారు ఇయర్లకు. ఇట్స్ నాట్ ఓల్డెన్ డేస్, ఓల్డెన్ డేస్లో అంటే అలా ఉండేది, ఇప్పుడు ఏంటంటే పాస్ అయిపోతున్నారు, ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతున్నారు. బట్ ఎగ్జామ్ పాస్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడానికి వెళ్తున్నారు కదా, అప్పుడు ట్రబుల్ ఫేస్ అవుతుంది. అందుకనే మార్కెట్లో జాబ్ దొరకట్లేదు. ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ విల్ అగ్రీ దిస్? కరెక్టే కదా. మనం ఏం చేస్తున్నాము, ఎగ్జామ్కి మటుకే చదువుతున్నాం అంతే, నాలెడ్జ్ రావడానికి, మన కమ్యూనికేషన్ పెంచుకోవడానికి లేదా మనం ఇంప్రూవ్ అవ్వడానికి చదవట్లేదు. ఒకవేళ అలా చదివితే కనుక డెఫినెట్లీ మీకు కావాల్సిన జాబ్ కానీ మీకు కావాల్సిన గోల్ కానీ మీరు అచీవ్ చేయగలుగుతారు, రైట్? సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, నార్మల్గా నేను ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఈ క్వశ్చన్ అడుగుతాను. బేసికల్గా క్వశ్చన్ ఏంటంటే, మీరు కాలేజ్లో ఇంగ్లీష్లో మాట్లాడతారా లేకపోతే మీరు వర్నాక్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడతారా? Why? Any specific reason? తెలుగు మజా వస్తుందా? తెలుగు ఓకే అది దేశ భాష నుండి తెలుగు లెస్తా అన్నారు, అది ఫుల్లీ అది మన మాతృభాష. బట్ మార్కెట్లో మీరు జాబ్ వెళ్ళాలన్నప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు జాబ్ వెళ్ళాలన్నప్పుడు తెలుగు వచ్చు సార్ నాకు, మీరు తీసుకుంటే తీసుకొని అనుకుంటారా? అప్పుడు ఎవరు లూజర్? మనమే కదా. మరి ఎందుకు డెవలప్ చేయట్లేదు? Why you are not developing? Last time there was a video on YouTube. YouTube is available on YouTube. Samba space, Sai space, Kumaran. Ask for another. Samba space, Sai space, Kumaran. YouTube is available on my channel. You are already recording this video. I will upload it. Already last time I was in college, I will upload it. That's why every week you have a video. That's why you are watching. You are in English. Only in college, you will talk to me. Otherwise, it will be in English. Samba space, Sai space, Kumaran Vortandi plus Impact Foundation. You will subscribe to these two channels. Okay? Subscribe to these two channels. Your goals, your variety of topics, at least you have to spend your daily. You have 5 hours, you have 20 minutes, half an hour. YouTube, you have to develop your Vishyal and H code. Simba Jura, Jabadar Jura, లేదు అంటే ఏదైనా సాంగ్స్ చూడడానికో యూట్యూబ్కి చూడండి, బట్ నాట్ లాంగ్ టైం. హాఫ్ అన్ అవర్ ఓకే, నెలకో సినిమా ఓకే, రోజుకో సినిమా మంచిది కదా. ఓకే చూడండి, అన్నీ చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు డోంట్ డూ దట్, సినిమా చూడొద్దు, పాటలు వినొద్దు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. రిలాక్స్ అవ్వడానికి చేయండి యాక్టివిటీస్ అన్ని. ఓకే, సో మనం కమింగ్ బ్యాక్ టు కమ్యూనికేషన్, అదే టాపిక్లో ఉన్నాను మనం, డైవర్ట్ అయ్యింది. సో కమ్యూనికేషన్ మీరు మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడండి. ప్రతి ఒక్క క్లాస్లో మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, ఎప్పుడైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఏమైనా మాట్లాడగలుగుతారు? ర్యాగింగ్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ర్యాగింగ్, ఎప్పుడైనా బాబు ఏం చేస్తున్నారు ఏంటి, ఎందుకంటే మనకి లేదు, మనది మనకే లేదు చక్కగా. ఇంకా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఏం చెప్తాము? కరెక్టేనా? కరెక్టా? సో మీరు ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్లో మాట్లాడండి, వాళ్ళతో కూడా డెవలప్ చేయండి, కాలేజ్ డెవలప్ చేయండి, మీరు డెవలప్ కండి. కాలేజ్లో ఇలా ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయండి అంటే, మీరు ఓన్లీ ఎవరు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, అట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి.
దీంట్లో ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు ఇంకొకరిని అప్రిషియేట్ చేయాలి. అది అవుతుందా? అప్రిషియేట్ చేస్తున్నారా? నాకు తెలిసి ఎవరు చేయట్లేదు. మరి చేసి మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. ఎందుకు చెప్తాను? బేసిక్ ఏమవుతుంది అంటే ఒక అబ్బాయి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అంటే పక్క నుంచి ఇంకో టాపిక్ ఇంకోరు వస్తుంది, అంటే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు గురించి. కరెక్టా కాదా? ఇది ఎక్కడైనా ఉంటుంది. మీరు ఎక్కడైనా, నేను ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించానో అప్పుడు ఉంటే ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు పక్కన ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి బదులుగా మీరు అప్రిషియేట్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడారు ఇంగ్లీష్లో, వెరీ గుడ్, మీరు అప్రిషియేట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సీ, అందరూ డే వన్లో పుట్టిన వెంటనే మనం బిర్యానీ తినాం కదా, బిర్యానీ తినాలి. అందరు బిర్యానీ, అందరు నాన్ వెజిటేరియన్స్ అండి, ఎక్కడ హైదరాబాద్ బిర్యానీ తింటారు కదా అందరు. సో పుట్టగానే మనం బిర్యానీ తినలేం కదా. బిర్యానీ తినాలి అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ మేబీ 7 ఇయర్స్ రావాలి మనకి. అప్పుడు డైజెషన్ పవర్ వచ్చి దెన్ విల్ స్టార్ట్ ఈటింగ్ బిర్యానీ, రైట్? అలాగే మీరు నేర్చుకోవాలి అంటే, ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే, కమ్యూనికేట్ అవ్వాలి అంటే డే వన్లో అవ్వలేదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీడే స్పెండ్ చేయాల్సి ఉంటుంది మీరు. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్, 1 అవర్, 15 మినిట్స్, వెర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి కొన్ని యూట్యూబ్లో మోటివేట్ అవ్వడానికి. మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అగ్రియబుల్ ఆర్ నాట్? ఇప్పుడు నేను వచ్చాను ఈరోజు, నేను ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ మాట్లాడాను మీతో, మీరు చాలా మోటివేట్ అయ్యారు, ఒక 1 డే 2 డే 3 డే చేశారు, నేను చెప్పినాయండి, మేబీ మీకు అందరూ నచ్చితే చేసి ఉంటారు, 5 డేస్ 6 డేస్ చేస్తారు. దాని తర్వాత 7th డే మళ్ళీ మోటివేషన్ అవసరం మీకు, నేను రాను కదా మళ్ళీ 7th డే. అప్పుడు ఏం చేసుకోవాలి మీరు? యూట్యూబ్లో లేదంటే బుక్స్లో ఆ ఇన్స్పిరేషన్ వెతుక్కోవాలి మీరు. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు మోటివేట్ ఎలా అవుతాను నేను అనేది వెతుక్కోవాలి. వెతుక్కుంటే ఆటోమేటిక్గా మీకు దొరుకుతుంది. యూట్యూబ్లో ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, తెలుగులో, ఇంగ్లీష్లో, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆల్వేస్ మోటివేట్ సంబంధం అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు అది ఎదగండి, తెలుగులో తెలుగులో చూసిన తప్పలేదు. బట్ ఏంటంటే మీరు ట్రై చేయడం మాత్రం ఇంగ్లీష్లో ట్రై చేశారనుకోండి, కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిపోయింది అంటే ఏమవుతుంది అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పైన డిగ్రీ పైన కంప్లీట్ అయిపోయారనుకోండి, డిగ్రీ బీటెక్ 4 ఇయర్స్ డాక్టర్ అది కంప్లీట్ అయిపోయారనుకోండి, ఇంకా ఏ ఫీల్డ్లో అయినా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ నీడ్ నాట్ బి ఓన్లీ ఇంగ్లీష్. మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ ఈజ్ కాల్డ్ అస్ కమ్యూనికేషన్. ఒకసారి మాట్లాడకపోయినట్టే కమ్యూనికేషన్. నేను ఇట్లా ఇట్లా అంటే మీరు ఇట్లా ఇట్లా అంటారు, అది కమ్యూనికేషన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, వెరీ డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఏమవుతుందంటే ఓవరే పీరియడ్ ఆఫ్ టైం మనం ఏం చేస్తామంటే ఇంప్రూవ్ అయిపోతాం. అప్పుడు మీరు ఒకరికి చెప్పే పొజిషన్లోకి వెళ్ళాలి. నా ప్రాబ్లం అంటే, సో మీరు ఒకరు చెప్పే పొజిషన్లోకి వెళ్ళిపోతారు. వన్స్ మీరు చెప్పే పొజిషన్లోకి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మీ కమ్యూనికేషన్ కానీ మీరు కానీ డెవలప్ అవుతుంటారు. ఓకే, సో ఇదండి ఈరోజు టాపిక్. మీరు ఏమైనా అనిపించింది అనుకోండి, ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అనుకుంటే మీకు ఆల్వేస్ ఆస్క్ టాపిక్స్ ఉందా, అది జస్ట్ టైప్ ఆఫ్ మై మొబైల్ నెంబర్ ఆర్ చికెన్ ఒకటి టౌన్, ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయండి. ఎనీథింగ్ నా పేరు సామాజ్ అల్ కుమార్, యూట్యూబ్లో కూడా వచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంత్లీ ఒకసారి రావడం ట్రై చేస్తాను, మే నాట్ బి ఫర్ యువర్ క్లాస్ అగైన్, మేబీ డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ క్లాస్లోకి వెళ్ళి ఈ కాలేజ్లోనే డిఫరెంట్ క్లాస్లో విల్ ట్రై టు మోటివేట్ పీపుల్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. బేసికల్గా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గోల్ సెట్టింగ్ అంటారు. లాస్ట్ 3 కాలేజెస్లో కూడా ఇప్పుడు టాపిక్స్ రిపీట్ అయినాయి బేసికల్గా. గోల్ సెట్టింగ్ అంటారు కానీ గోల్ సెట్టింగ్ అని ముందుకి ఎవరు అంటే ఎవరు రారు, చెప్పండి అంటే ఎవరు రారు. కానీ లాస్ట్ టైం దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ టు టాక్ అబౌట్ దేర్ లైఫ్. అలా ఎవరైనా ఒకరైనా ముందుకు రండి ఈరోజు, ఐ వాంట్ సంబడీ టు కమ్ అండ్ టాక్. పేరు చెప్పి మీ గోల్స్ గురించి చెప్పండి. Thank you.
చూడండి, సమ్మడీ ఈజ్ కమింగ్ అప్. అంటే మనకి ఈ అమ్మాయి ఏంటంటే షీఈ్ యాక్చువల్లీ క్రైమ్ ఇన్సైడ్. బట్ సి, మీరు అందరికీ అన్న ఆపర్చునిటీస్ ఉండవండి, మనకు అన్నీ ఉన్నాయి. రైట్, మంచి కాలేజ్ ఉంది. మేము ఐ థింక్ సార్ స్పాన్సర్డ్ బై సంబడీ, రైట్ సార్? కాలేజ్ అంటే ఇంత నీట్ గా ప్రిపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ లో ఉండడం వెరీ రేర్లీ తెలిసి. సో యూ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నేను లాస్ట్ టైం వెళ్ళిన కాలేజ్ లో ఈవెన్ టేబుల్స్ కూడా లేవండి, టేబుల్స్ లేవు, కింద ముందు చదువుకుంటాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్ కరెక్ట్ గా మనకి ఫెసిలిటీస్ అవైలబిలిటీలో లేవు, అయినా కూడా చదువుతున్నాము అన్న ఒక కోరిక, ఒక బలమైన కోరిక. కొన్ని పీపుల్ ఆర్ స్టిల్ స్టడింగ్ గవర్నమెంట్ కాలేజెస్ నుండి ఇళ్ళ వాళ్ళు చాలా మంది. అబ్దుల్ కలాం నుండి తీసుకున్నట్టయితే, ఆయన చరిత్ర చదివినట్టయితే, అబ్దుల్ కలాం గారి చరిత్ర చదివినట్టయితే, చూసినట్టయితే, వీడియోస్ చూసినట్టయితే, ఈ స్ట్రగల్ అలాట్ టు బికమ్ సచ్ ఎ బిగ్ పొజిషన్, ఆ పొజిషన్కి వెళ్ళను. అండ్ ఆయన కూడా కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి, ఈవెన్ వెన్ హీ టుక్ హిస్ లాస్ట్ బ్రీత్, హీ వాజ్ యాక్చువల్లీ గివింగ్ లెక్చర్ టు స్టూడెంట్స్. యాక్చువల్లీ అంటే అక్కడే ఆయన చనిపోయారు. అలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి. మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఐ థింక్ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే ప్రిన్సిపాల్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ, నాకు తెలిసి ప్రైవేట్లో ఉండాలండి. ఎందుకంటే మంచిగా చదువుకొని వాళ్ళు ఆ పొజిషన్కి వచ్చి మీకు ఒక లైఫ్ ఇస్తారు, బేసికల్గా చెప్పాలండి. ఎందుకంటే టీచర్స్ లేకపోతే మనం లేము. మీరు నమ్ముతారా నమ్మరో నాకు తెలియదు, బట్ దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నా టీచర్ ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ దెమ్. నేను స్కూల్లో చదివిన టీచర్స్ ఇంకా రిమెంబర్ దెమ్, బికాస్ వాళ్ళ వల్లనే, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ వల్లనే, వాళ్ళు ఇచ్చిన ప్రేరణ వల్లనే మనం ప్రయోజకులం అయ్యాం. కరెక్టా కదా? సో మీకు మంచి ఆపర్చునిటీ ఉంది, మంచి టైం ఉంది, మీరు చదవండి మంచిగా. మీకు ఎటువంటి ఏమైనా కావాలి అంటే, అంటే సజెషన్స్ కానీ, ఐడియాస్ కానీ, ప్రాబ్లీ ఎవ్రీడే అయితే రాలేదు, బట్ ఎనీ ఐడియాస్ కానీ, ఎనీ సజెషన్ కావాలి అంటే యూ కెన్ పిన్ మీ ఇన్ వాట్సాప్. దయచేసి కాల్ చేయొద్దు, కాల్ ఎందుకంటే కాల్ చేస్తూ ఉంటే నేను ఎవ్రీ కాలేజ్కి వెళ్ళినప్పుడు నా నంబర్ షేర్ చేస్తాను, యూట్యూబ్లో కూడా నా నంబర్ ఉంటుంది. బట్ మీరు కాల్ చేస్తుంటే అకౌంట్ అయ్యే ఇంకా డే మొత్తం నేను కాల్ తీసుకుంటూనే ఉండాలి కాబట్టి కాల్ చేయకండి, ఓన్లీ పింగ్ చేయండి. పింగ్ మీన్స్ వాట్సాప్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా యూ కెన్ షేర్ ఇట్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్, అంటే ప్రొఫెషనల్ అంటే స్టడీ పరంగా మీకు ఏమన్నా ఐడియాస్ కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అలా ఏమన్నా అనుకుంటే మాత్రం డెఫినెట్గా పింగ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగనండి. వీ హ్యావ్ ఫైవ్ టెన్ మినిట్స్ టైం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ ఆస్క్. ఎవరికి డౌట్స్ లేవా? డౌట్స్ లేకపోతే టూ అండి, టూ థింగ్స్ వస్తాయి. ఒకటేమో అసలు ఏం అర్థం కాలేదు, మీకేమో సంబంధం లేదు. రెండోదేమో మొత్తం అర్థం అయ్యింది. ఇలా అయితే జరగదు, రెండోదే జరగని పక్షాము మొత్తం ఒకటే షాట్లో అర్థం అవ్వడం అనేది జరగని పక్షం జరగదు. అయితే ఫస్ట్ వాళ్ళే అనుకుంటే మరి నేను డౌట్స్ రాకపోతే మన డౌట్స్ అడగాలి. ఫస్ట్ది అనుకుంటే మాత్రము నేను మీ డౌట్స్ అడగడం వస్తాను లేదు. సెకండ్ అనుకుంటే మాత్రం మీకు పెద్ద గొప్ప డౌట్స్ అడగాలి. ఏం అడగాలి సార్? మాకు ఏం లేదు, లైఫ్ మీద ఏం లేదు అంట. చెప్పండి. వెరీ గుడ్ క్వశ్చన్. నథింగ్ టు లవ్ యాక్చువల్లీ. మౌనికా గారు ఒక చిన్న క్వశ్చన్ అడిగారు, చదవాలి చదవాలి అనిపిస్తుంది, బట్ చదవాలి అంటే ఏం చేయాలి? ఎనీ ఆన్సర్స్? ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఎనీ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఎలా చెప్పాలంటారు ఆన్సర్? చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలని అనిపిస్తుంది, కానీ ఇంట్రెస్ట్ రావడం లేదు నాకు. ఇంట్రెస్ట్ రావాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్కరు ఒకరు అన్నారు చదువుకున్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ఒకరు అంటున్నారు. ఎంకరేజ్ చేయాలి, ఇంకా గోల్ని దృష్టిలో ఉంచుకొని ఒక అంటే చదవాలి, ఇంకా సబ్జెక్ట్ని లైక్ చేయాలి, ఇంకా ఇష్టపడి చదవాలి. కానీ ఇంట్రెస్ట్ రావాలంటున్నా, ఇంట్రెస్ట్ ఎలా రావాలి అన్నది క్వశ్చన్. నేను చెప్తాను బేసిక్ ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ రావాలి అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలండి. సో డిస్టర్బెన్స్ ఉండొద్దు బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఉన్నారు మీరు, మేబీ
మనకందరికీ తిరుగు బెడ్రూమ్ లోవర్ బెడ్రూమ్స్ ఉన్నాం కాబట్టి ఉన్న రూమ్లోనే ఉన్న ప్లేస్లోనే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈవెన్ మనకి కింద మటన్ వండుతున్నారు అనుకోండి, ఆ వాసన కూడా రావద్దు. నాకు సీరియస్ అయిపోతుంది. ఒక వాసన రావద్దు, ఒక సౌండ్ రావద్దు. ఇంకోటి ఏంటంటే మన అప్పుడు ఏమవుతుంది అంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆబ్వియస్లీ స్టడీస్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అప్పటికి చదువుతుంది కాదు, బట్ ఓన్లీ టెక్స్ట్ తీయండి, జస్ట్ రీడింగ్ చేయండి అంతే. చదువుకోండి, మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, జస్ట్ రీడింగ్ చేయండి. ఫస్ట్ టైం ఏం అర్థం కాదు, మై నోషన్. సెకండ్ టైం మళ్ళీ తీయండి, మళ్ళీ అర్థండి, మళ్ళీ అర్థం కాదు, నో ప్రాబ్లం. కానీ థర్డ్ టైం కొంచెం అర్థం అవుతుంది. బట్ మీకు అంత పేషెన్స్ ఉందా, అంత ఒప్పిక ఉందా, ఉంటే సక్సెస్ఫుల్ అవుతారు, నో డౌట్ అబౌట్ దట్, నో డౌట్. మీకు యూట్యూబ్లో ఎండమూరి గారు అని ఉంటారు, నోట్ చేసుకోండి. ఆయన ఈ పర్టికులర్ టాపిక్ నేను చెప్పాను, ఎండమూరి, ఎండమూరి వీరేశ్వరరావు అంటారు. వైఎన్డిఏ ఎండమూరి అని కొట్టడానికి వచ్చేస్తుంది. ఆయనతో ఒక వీడియో ఉంది, దాంట్లో చెప్తారనమాట మనకి ముట్టు వాసన రాకుండా ప్లస్ ఎన్విరాన్మెంట్, దాని గురించి ఒక చిన్న వీడియో ఉంది చూడండి. చూస్తే మీకు ఏమవుతుంది అంటే ఎలా చదవాలి, ఎటువంటి టైంలో చదవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పొద్దున 6 o'clock లోపు చదవడానికి ట్రై చేయండి. 4 to 6 వరకు ఏదైతే ఉంటుందో ఆ టైమింగ్, ఇట్స్ ఎ ఫ్యాబులస్ టైమింగ్. మీరు ఆ 2 hours డే మొత్తం చదివినంత చదువు ఆ 2 hours చదివేస్తారు. ఇట్స్ ఫ్యాబులస్ టైమింగ్. లేవడం ఎప్పుడైనా కూడా సూర్యుడు లేవకుండా మనం లేవాలి. సూర్యుడు అంటే తెలిసిన అందరికి సన్, సన్ లేవకముందు మనం లేవాలి, అప్పుడే మీరు ఏం చేయగలుగుతుంది. సో ఏంటంటే మీరు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఒక్కోసారి మీకు మీరు పనిష్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యాన్లు ఏసీలు గీసీలు లేకుండా చదవండి, చెమటలు రావాలి. యు షుడ్ స్వెట్. అప్పుడే మీరు ఏమవుతుంది అంటే ఎవరు చూడనప్పుడు మీరు ఎంత కష్టపడతారో, ఎవరు చూడనప్పుడు కష్టపడతారు, అందరూ చూసినప్పుడు దాని ఫలితం వస్తుంది. కరెక్టా కాదు. ఎగ్జాంపుల్ అక్కడ నూకారు సచిన్ తెలుగుతారు, సచిన్ తెలుగుతారు రాత్రి పగలు ప్రాక్టీస్ చేసేవాడు. ఇండివిజువల్గానే చేయాలి కదా ప్రాక్టీస్ అయితే. నేను ఉన్నాను, నేను చదువుతున్నాను అనుకోండి, నేను ఒక 10 ఫ్రెండ్స్తో కూర్చొని చదవలేను. 10 స్టోరీస్ చెప్తారు కాబట్టి దట్ ఈస్ ప్రాక్టికల్ నాట్ పాసిబుల్. ఇండివిజువల్గా చేయాల్సి వస్తుంది. ఏదైనా చేయాలి, ఏదైనా గోల్ అచీవ్ చేయాలి అంటే మనము ఇండివిజువల్గా దాన్ని కూర్చొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బట్ వెన్ సక్సెస్ వస్తుంది, వెన్ కప్ వస్తుంది, లేదంటే ఏదైనా గోల్డ్ మెడల్ వస్తుంది, అప్పుడు ఒకరికి ఇస్తారా, ఎవరు మీరు రూమ్ దగ్గర తీసుకొచ్చిస్తారా, ఎవరు అందరు గోల్డ్ ఇస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. మీరు ఎప్పుడైతే కష్టపడాలో అప్పుడు ఇండివిజువల్గా పడాల్సి వస్తుంది. సుఖపడేటప్పుడు 100 తీసుకొని సుఖపడ్డారు, ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ నేను మీకు అట్లీస్ట్ 100% కాకపోయినా కూడా కొత్త గొప్ప కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ లిజనింగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ అశోక్ సార్ అగైన్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అండ్ అఫ్కోర్స్ మై గురూజీ గంప నాగేశ్వరరావు గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ టు స్పీక్ టు ఆల్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అగైన్.